Yeah. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इदन अलहम्दुलिल्लाह वहदा अस्सलात व अला मल्ला नबी अबादा अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सुभानक ला इल्मा लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम पंद्रहवा अध्याय अरवे वकटो वचनमंदु అల్లాహ్ వాగ్దానం నెరవేరటం తధ్యం అనే అంశంలో నుంచి కొన్ని విషయాలు మనం ఇంతకుముందు తెలుసుకొని ఉన్నాం అల్లాహ్ వాగ్దానం కేవలం మనుషులపైననేనా తర్వాత సమస్త జీవరాశులపై కూడా అల్లాహ వాగ్దానం నెరవేరటం అనేది ఉంటుందా సమస్త జీవరాశులు అల్లాహ వాగ్దానంపై నడుస్తున్నాయా అల్లాహ యొక్క సహాయం మరి సమస్త జీవరాశులపై ఉంటుందా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము అదేవిధంగా పంతొమ్మిదో అధ్యాయం అరవై ఒకటో వచనమందు అల్లాహ్ వాగ్దానం నెరవేరటం తజ్యం అల్లాహ్ వాగ్దానం ఏదైతే చేసి ఉన్నాడో అది తప్పనిసరిగా నెరవేరుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము ఈ విషయం అరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచన ముందు అల్లా శుభానవతాల ఈ విధంగా తెలియజేయటం జరుగుతుంది ఏమిటి మీరు గమనించటం లేదా మీరు చూడటం లేదా పైన పక్షులు ఎగురుతూ రెక్కలు చాచుకుంటూ ఎగురుకుంటూ అప్పుడు అప్పుడప్పుడు ముడుచుకుంటూ ఉండటాన్ని మీరు గమనించటం లేదా ఇదంతా ఆ కరుణామయుని వల్లనే జరుగుతుంది అల్లా తప్ప ఎవ్వరూ వాటిని ఆ విధంగా గాలిలో నిలిపే శక్తివంతులు లేరు లేరు నిశ్చయంగా అల్లాహ్ సుహానవతార యొక్క శక్తి అల్లాహసుబాన్ అవతాల యొక్క దృష్టి ప్రతి అణువాతి అణువు జీవరాశి పరి కూడా ఉంటుంది అని అల్లాహ సుభాన్ అవతాల ఈ వచనమందు తెలియపరచడం జరిగింది పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా గమనించని వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఇప్పుడైనా ఒక్కసారి ఆలకించి చూడండి పక్షులు గాలిలో పై ఆకాశం కింద ఎగిరేటప్పుడు రెక్కలు అలా చాచి ఉంటాయి తర్వాత అప్పుడప్పుడు ఇలా ముడుచుకోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాము ఇది అల్లాహ యొక్క శక్తి సామర్థ్యాలతో కూడుకున్నటువంటి పని అని అల్లాహ్ సుభాన ఈ వచన మందు తెలియజేయడం జరుగుతుంది అవి పక్షులు గాలిలో ఎగురుతూ ఉన్నప్పుడు నేలపై పడిపోకుండా వాటిని ఆ గాలిలో నిలిపి ఉంచేటటువంటి శక్తి సామర్థ్యాలు గల కరుణామయుడు ఆ దైవం ఒక్కడే అనే విషయాన్ని ఇక్కడ అల్లాహ యొక్క గొప్పతనాల్లో ఒక గొప్పతనంగా గమనించాలి మూలవచనములో అంశక అనేటటువంటి పదాన్ని అల్లాహ్ సుబాన్ ఉపయోగించడం జరిగింది అంశక అనేటటువంటి పదానికి అర్థము నిలిపి ఉంచటము పట్టుకోవడము అనేటటువంటి అర్థాలు కూడా వస్తాయి ఈ విధంగా ఆ పక్షులపై కూడా అల్లా క్షణ క్షణం తన దృష్టిని సారించి వాటిని జాగ్రత్తపరుచుకుంటూ వాటి యొక్క జీవిత యానాన్ని నడుపుతూ ఉన్నాడు ఆ అల్లాహసుబాన్ అవతార ఆ దైవం మరి ఈ విషయాన్ని గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు వీటిని గురించి గమనించడం కూడా జరిగింది ఇవి ఎలా నిలుస్తున్నాయి ఇవి ఎలా పయనిస్తున్నాయి వీళ్ళ రెక్కల సామర్థ్యం ఏమిటి వీళ్ళ శరీరంలో ఉన్నటువంటి శక్తి ఏమిటి అని పరిశోధించినటువంటి మహనీయులు లేకపోలేదు పరిశోధించిన మీదట మరి అల్లాహసు అవతాల మూలవచనంలో ఇచ్చినటువంటి కొన్ని పదాలకి అర్థంగా తీసుకొని ఇది తప్పనిసరిగా అల్లాహ యొక్క శక్తి సామర్థ్యమే అల్లాహ యొక్క కరుణతోనే ఇదంతా జరుగుతూ ఉన్నది అని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పడం కూడా జరిగింది ఉదాహరణకు భాషాపరంగా అంశక అనేటటువంటి పదానికి టు పుట్ వన్స్ హ్యాండ్ ఆన్ అంటే పట్టుకోవడము అల్లాహ్ ఈ విధంగా పట్టుకొని వాటిని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు అదేవిధంగా హోల్డ్ సమ్ వన్ బ్యాక్ అల్లాహ్ తన శక్తితో వాటిని కింద పడకుండా నిలిపి ఉంచినటువంటి భావాన్ని తెలియచేస్తుంది అంశక అనేటటువంటి పదం దైవం యొక్క ఆజ్ఞతో పక్షుల యొక్క జీవనయానం ఎలా సాగుతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని గురించి ఈ వాక్యంలో పలికినటువంటి పదం అంశక అనేటటువంటి పదాన్ని గురించి మనం అల్లా యొక్క శక్తి సామర్థ్యాలని గమనించగలుగుతాము దైవం యొక్క ఆజ్ఞతో పక్షుల యొక్క యానం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి అందులో వాటి యొక్క ప్రయాణాలు వాటి యొక్క ఆహారాన్ని గ్రహించటాలు ఏ రకంగా జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని గమనిస్తే అవి వాటి యొక్క జీవనాన్ని ఒక ప్రోగ్రామ్ మాదిరిగా ఖాయపరుచుకొని ప్రయాణయానం చేస్తూ ఉంటాయి ఎలా మానవులు ఇన్ని రోజులు ప్రయాణం ఇన్ని కిలోమీటర్లు అని ఏ విధంగా అయితే వాటి యొక్క ప్రయాణానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏ విధంగా అమర్చుకొని బయలుదేరుతారో అదేవిధంగా వాటికి కూడా ఒక సమయము ఒక సూచన ఉంటుంది దీన్ని గురించి అవి ఒక ప్రోగ్రామ్ మాదిరిగా ఫిక్స్ చేసుకొని ఒక చోటు నుంచి బయలుదేరుతాయని మళ్ళీ అదే ప్రదే ప్రదేశానికి వాళ్ళు అనుకున్న సమయానికి అవి అనుకున్నటువంటి నిర్ణయించుకున్నటువంటి సమయానికి కొన్ని రోజులు కొన్ని గంటలు తేడా మీద మళ్ళీ అక్కడికి చేరుతాయని కనుగొనడం కూడా జరిగింది చాలా లేతప్రాయంలో ఉన్నటువంటి పక్షులు కూడా వాటికి ఏ విధమైనటువంటి అనుభవం లేకపోయినప్పటికీ వాటికి మార్గం చూపించేటటువంటి వాళ్ళు లేకపోయినప్పటికీ అల్లహ ఇచ్చినటువంటి జ్ఞానంతో సుదూరమైనటువంటి ప్రయాణం చేయటం మళ్ళీ ఆ ప్రయాణం నుంచి అవి ఎక్కడి నుంచి బయలుదేరాయో అక్కడికి చేరుకున్నట్లుగా కూడా కొంతమంది గమనించడం జరిగింది వాటి యొక్క జెనెటిక్ కోడ్ శారీరక శక్తి మరి ఎంతగా ఉపయోగిస్తాయి వాటి యొక్క శరీరాల్లో ఎంతటి శక్తిని ఆ కరుణామయుడైనటువంటి అల్లా సుబాన్ అవతాల వాటి శరీరాల్లో పొందుపరచడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం దీనిలో గమనించగలుగుతాము ప్రొఫెసర్ హాంబర్గర్ తన పుస్తకంలో పవర్ అండ్ ప్రాగ్లిటీ అనేటటువంటి పుస్తకంలో పసిఫిక్లో ఉండేటటువంటి ఒక పక్షి ఎనిమిది అనే ఆకారంతో ప్రయాణము చేసి అవి అనుకున్నటువంటి సమయానికి కనీసం ఐదు ఆరు నెలలు ప్రయాణము చేసి సుమారు పదిహేను వేల మైళ్ళ ప్రయాణము చేసి ఎనిమిది అనే ఆకారంగా ప్రయాణము చేసి ఎక్కడి నుంచి బయలుదేరిందో అదే ప్రదేశానికి కొన్ని రోజులు తేడా మీద మళ్ళీ ఆ ప్రదేశానికి చేరుకుంటుంది అని తన పుస్తకంలో హాంబర్గర్ అనేవారు రాయటం జరిగింది దాని తర్వాత ఈ అంశక అనేటటువంటి పదం గురించి తీసుకొని వర్ణించడం కూడా జరిగింది దీనిని బట్టి గమనిస్తే మరి ఆ పక్షుల యొక్క శరీరంలో వారి యొక్క మెదడులో ఎంతటి జ్ఞానాన్ని ఎంతటి శక్తిని ఆ కరుణామయుడు అయినటువంటి దైవం ఎంత శక్తిని పెట్టాడో మరి గమనించదగ్గ విషయము మరి ఇటువంటి విషయాలను గురించి మానవులైన మనము గమనించకూడదా తప్పనిసరిగా గమనించాలి ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడే ఆ సృష్టికర్త అయినటువంటి అల్లహ సుభానవతాల యొక్క గొప్పతనము మరి ఈ సృష్టిలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సృష్టి ప్రక్రియలో ఇటువంటి వింత వింత రహస్యాతి రహస్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి మరి అవన్నీ మానవులకి తెలియాలి అని అంటే దైవ గ్రంథాలు చదవాలి వాటి వివరణలోకి వెళ్ళాలి అప్పుడు అల్లాహ సుమానవతాల యొక్క గొప్పతనము ఆ దైవం యొక్క శక్తి సామర్థ్యాలు మానవుడు తెలుసుకోగలుగుతాడు ఆ కరుణామయుడు అయినటువంటి దైవం ఎంత శక్తిని పెట్టాడో మరి గమనించదగ్గ విషయము మరి ఇటువంటి విషయాలను గురించి మానవులైన మనము గమనించకూడదా తప్పనిసరిగా గమనించాలి ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడే ఆ సృష్టికర్త అయినటువంటి అల్లహ శుభానవతాల యొక్క గొప్పతనము మరి ఈ సృష్టిలో ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాలు మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ సృష్టి ప్రక్రియలో ఇటువంటి వింత వింత రహస్యాతి రహస్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి మరి అవన్నీ మానవులకి తెలియాలి అని అంటే దైవ గ్రంథాలు చదవాలి వాటి వివరణలోకి వెళ్ళాలి అప్పుడు అల్లాహ సుభాన యొక్క గొప్పతనము ఆ దైవం యొక్క శక్తి సామర్థ్యాలు మానవుడు తెలుసుకోగలుగుతాడు అల్లాహసుభానవతాల పంతొమ్మిదో అధ్యాయం అరవై ఒకటో వచ్చన ముందు అల్లాహ యొక్క గొప్పతనము ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి వచనాలు మనదాకా చేర్చటం జరిగింది ఇన్నహు కాన వాదుహు మాతీయ అల్లాహ వాగ్దానం నెరవేరటం తథ్యం ప్రతి జీవరాశి పై కూడా అల్లాహ యొక్క వాగ్దానం ఉన్నది అల్లాహ యొక్క శుభాలు ఉన్నాయి అల్లాహ యొక్క కరుణ కటాక్షాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గురించి ఒక చిన్న పక్షిని గురించి ఆలోచిస్తే ఇటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి మరి ఈ విధంగా అల్లా శుభానవతాల వాగ్దానం నెరవేర్చటంలో ఎంత శక్తిమంతుడో అన్నటువంటి విషయాలు మనం ఎన్నో వచనాల నందు తెలుసుకుంటూ వచ్చాము దాని తర్వాత సురయ్య మరియం పంతొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచన మందు అల్లాహ సుబ్బాన్ అవతాల ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు యస్మ ఊనా ఫీహా లాగ్వాని ఇల్లా సలామా ఇక్కడ అల్లాహ సుబ్బాన్ అవతాల ఈ వచన మందు తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాలు అల్లాహ ఆజ్ఞల్ని పాటిస్తూ ప్రవక్త మహానియా సొల్లాహు అల్లహి సల్లం వారి యొక్క అడుగుజాడల్లో జీవితం గడుపుతూ కష్టాలు వచ్చినప్పుడు ఓర్పు వహిస్తూ ఉన్నటువంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరి ఆ స్వర్గవాసులు స్వర్గంలో ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని గురించి అల్లా సుబాన్ అవతాల ఈ వచన ముందు మనకు తెలపడం జరుగుతుంది అక్కడ వారు సలాం తప్ప వ్యర్థమైనటువంటి విషయాలు ఏమీ వినరు ఉదయం సాయంత్రం వారికి ఆహారం సమకూరుతూ ఉంటుంది స్వర్గంలో ఎటు చూసినా వారికి దైవదూతలు సలాం 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 అనుకుంటూ మీపై శాంతి కలుగుగాకా మీపై శాంతి కలుగుగాకా అని పలుకుతూ ఉంటారు స్వర్గంలో చేరినటువంటి వారు ఈ విధంగా అభినందించబడతారు మరి స్వర్గం అంటే రేయి పగలు ఉంటాయా అని అంటే అలా కాదు ప్రతి క్షణం వెలుగు విలజబ్బుతూ ఉంటుంది కాంతి కిరణాలు మెరిసిపోతూ ఉంటాయి చీకటి అంధకారము అక్కడ ఉండవు స్వర్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారి ముఖాలు పూర్ణ చంద్రుని వికసిస్తూ మెరిసిపోతూ ఉంటాయి అక్కడ వారికి ఉమ్మి రావటం కానీ చీము రావటం కానీ ఎటువంటి అవసరాలు తీర్చుకోవటం కానీ మలమూత్రాలు వంటివి కానీ వారికి అక్కడ ఉండవు వారు అంతా పరిశుద్ధులుగా ఉంటారు అక్కడ వారు వాడుకునేటటువంటి వస్తువులు పాత్రలు దువ్వెన్లు బంగారుపుతో చేయబడి ఉంటాయి వారు ఉండే ప్రదేశం అంతా సుగంధ ద్రవ్యాల వాసనతో గుమఘుమలాడిపోతూ ఉంటుంది వారికి చెమట అనేది పడుతుందే ఆ చెమట ఎలా ఉంటుందంటే కస్తూరి సువాసనలాగా ఉంటుంది అక్కడ ప్రతి స్వర్గవాసికి ఉంటారు వారు ఎంత అందంగా ఉంటారంటే వారి పిక్కలు లోపల ఉన్నటువంటి ఎముక సైతం కనిపిస్తూ ఉంటుంది వారు అంత అందంగా ఉంటారు వారికి ఒకరిపై ఒకరికి ద్వేషం కానీ ఈర్ష్య కానీ ఉండవు వారు ఒకే హృదయం కలవారా అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇద్దరు భార్యలు ఆ విధంగా ఉంటారు వారి అందచందాలు ఆ రకంగా ఉంటాయి వారి ప్రేమలు అభిమానాలు ఆ రకంగా ఉంటాయి మరి స్వర్గవాసులకి ఆ రకమైనటువంటి భార్యలను కూడా అల్లా సుహానవతాల జరుగుతుంది వారు ఉదయం సాయంత్రం దైవ ధ్యానం తప్ప వేరే విషయాలు ఏమి పట్టించుకోరు ఏమి విషయాలు వేరే విషయాలు వారికి ఏమీ ఉండవు మరి మనం అరవై రెండవ వచ్చన ముందు ఎటు చూసిన దైవదూతలు సలాం సలాం అని పలకరిస్తూ ఉంటారు మరి వారితో పాటు స్వర్గవాసులు కూడా సలాముతోనే వారి యొక్క సంభాషణ మొదలవుతుంది ఒకరిని ఒకరు దీవించుకుంటూ ఉంటారు మరి దైవదూతలు తోటి స్వర్గవాసులు ఈ విధంగా ఉంటారు మరి అల్లాహసుమవతాలా కూడా దైవదూతల ద్వారా ఈ స్వర్గవాసులకి సలాం తెలియచేస్తాడు దైవం కూడా సలాం తెలియచేస్తాడు దైవదూతల ద్వారా గమనించదగ్గ విషయం స్వర్గం పొందాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి అంటే దైవ గ్రంథాల్ని పరిశీలించాలి కాబట్టి ఇటువంటి బోధనలు మన వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని వినాలి ఆలకించాలి స్వతహాగా మనము చదివే ప్రయత్నం చేయాలి దైవం మనతో ఏమంటున్నాడు మన జీవిత లక్ష్యం ఏమిటి మరి ఏ కుక్కనో నక్కనో లేకుండా మానవుడిగా పంపించి ఈ భూలోకమందు పంపించి నా లక్ష్యం ఏమిటి మానవుడు ఏ లక్ష్యంతో ఈ భూమిపైకి వచ్చాడు అనే విషయాలు తెలుసుకోవడానికి అల్లాహ సుమాన్ ఇటువంటి విషయాలు మనకు తెలపడం జరుగుతుంది ఇదే విషయాన్ని అల్లా సుభాన్ అవతాల యాభై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచన మందు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు రహీమ్ కృపాశీలుడైన ఆ దైవం తరపు నుండి సలాం స్వర్గవాసులకు సలాం దైవదూతుల ద్వారా అల్లా సుబాన్ అవతాల సలాం అందజేస్తున్నాడు అనే విషయము యాభై ఐదో అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా అల్లా శుభాన్ అవతాల స్వర్గవాసులకు చెప్పినటువంటి సవలాం దైవదూతలు విని వచ్చి స్వర్గంలో ఉన్నటువంటి స్వర్గవాసులకు మీ దైవం అల్లాహ శుభాన్ అవతాల మీకు సలాం చెబుతున్నాడు మీపై శాంతి వర్షించుగాక అని చెబుతూ ఉన్నాడు అని దైవదూతలు స్వర్గవాసులకు వినిపిస్తూ ఉండటం మరి స్వర్గవాసులు ఎంత ధన్యులు ఎంత అదృష్టవంతులు ఇదే విషయాన్ని స్వర్గవాసులు ఏ రకమైనటువంటి గౌరవాన్ని పొందుతారు అనేటటువంటి విషయం పదో అధ్యాయం పదో వాక్యం అందు అల్లా సుహాన్ అవతాల మరి ఈ విధంగా తెలుపుతున్నాడు దైవదూతలు వచ్చి సలాం పలుకుతుంటే విశ్వాసుల నోట ఈ మాటలు వెలువడుతున్నాయి అనే విషయాన్ని అల్లా సుబాన్ అవతారా తెలుపుతున్నాడు అల్లాహ్ నీవు పవిత్రుడు అనే మాటలు స్వర్గవాసుల నోట వెలువడుతూ ఉంటాయి టీవీ ప్రేక్షక మహాశయులకు ఇదే అంశంతో మరల ఎపిసోడ్లో కలుద్దాం అస్లాం వలైకుంహ్మతుల్లా కాదు